మేము మాది కామారెడ్డి ప్రాంతం మేము మాది లింగనపేట గ్రామం అంటే మేము అక్కడి నుంచి చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇప్పుడు మా అమ్మాయి బాగాలేదు అప్పుడు మా సాక్ష్యం ఏందంటే రచన బాగాలేనప్పుడు అప్పుడు వచ్చినాం దేవుడు అద్భుత కార్యం చేసిండు అప్పుడు దేవుడు మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు దేవుడు ఆమె మంచిగా అయింది ఇక్కడికి రావడం వల్లనే ఆమె ఆరోగ్యం బాగైంది అన్ని విషయాల్లో ఒక విషయం అనే కాదు కానీ అన్ని విషయంలో నాకు ముగ్గురు కూతుళ్ళు రీసెంట్గా ఏంటంటే మా పెద్ద అమ్మాయి వివాహానికి ముందు ఏంటంటే సంబంధాలు చూడడం అంటే వాళ్ళ డాడీ ఇక్కడ జాబ్ చేస్తాడు సంబంధాలు అక్కడ చూడడం అంటే ఏం ఎలా అంటే ఎక్కడ చూడాలి ఏం కథ ఎవరు క్యాస్ట్ వాళ్ళు లేరు అట్లా ఇట్లా అని చాలా అన్యులు అనేవాళ్ళు అన్నట్టు చాలా ఇబ్బంది పడేదాన్ని అమ్మాయి మొదట అమ్మాయి పెళ్లి కావాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ప్రాఫిట్ డాడీ ప్రేయర్ చేసిండు లొకేట్ చేసిండు ఎట్లా అంటే శుక్రవారం రోజు తల్లి వాళ్ళ తల్లి ప్రార్థన చేస్తుంది దేవుడు ఇట్లా మాట్లాడుతుండు దేవుడు ప్రాఫిట్ డాడీ ద్వారా లొకేట్ చేసిండు వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి ఇట్లా ప్రార్థన చేస్తుంది వన్ వీక్లోనే అమ్మాయికి వివాహ సంబంధం వస్తుంది వివాహం జరగబోతుందని లొకేట్ చేసిండు లొకేట్ చేసినాక వివాహం సంబంధం వచ్చింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఖాయమైంది అంత అయిపోయింది ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే పైసల విషయంలో అసలు 15 సంవత్సరాలకు దాదాపు అంటే ఎక్కువ అవుతుంది నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది మా బావలిద్దరూ చాలా గొడవ పెట్టుకునే వాళ్ళు జాగమ్దామని మేము లేదు మేము అమ్మమ్మని కానీ ఆ డాడీ ఇట్లా ఇబ్బంది ఉన్నదని డాడీకి చెప్పాం డాడీ ప్రేయర్ చేసిండు కానీ వాళ్ళు ఒక్క మాట అనకుండా వాళ్ళు ఒప్పుకున్నారు జాగ విషయంలో దేవునికి స్తోత్రం మళ్ళీ ఇంకొక విషయం అంటే ఇంకా పెద్ద విషయం ఏంటంటే అసలు ఆ బాధ ఎవరికి రావద్దు కూడా పెద్ద అమ్మాయికి ఓకే అయిపోయింది అంత అయిపోయింది ఎంగేజ్మెంటు రేపు అనగా వాళ్ళ మామకి ఫోన్ వేయింది అమ్మాయి మంచిది కాదు చేసుకోవద్దని కానీ ప్రేట వరకు ప్రేరి అమ్మకు ఫోన్ చేస్తే ఆ రోజు ఏం చేసిందంటే ఎంగేజ్మెంటు తెల్లారి ఎంగేజ్మెంటు ఆ రోజు నైట్ ఎవరో మిస్ కాల్ చేసి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట ఎవరికంటే మా ఈ అమ్మడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇక అట్లా ఇట్లా పరిస్థితి ఉన్నాయని మేము ప్రాఫిట్ డాడీ గారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశారు దానివలన ప్రొద్దున వారికి అన్నీ తొలగిపోయాయి ఇంకోటి మేము అన్నగారికి వందనాలు చేస్తున్నాము ఇంకోటి మా పాస్టర్ గారు వాళ్ళకు కూడా మేము చెప్పాము అయితే ఆ విషయంలో ఇక అన్నీ జరిగిపోయాయని క్లియర్ అయిపోయినాయి ఇక వాళ్ళు నెక్స్ట్ డే ఇక మళ్ళీ వచ్చేసారు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ 15 రోజులలో పెళ్లి కూడా అయిపోయింది ఇప్పుడు అందరు అక్కడ బాగున్నారు దేవునికి మహిమ కలుగును గాక గ్లోరీ బి టు జీసస్ దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా సో వారి జీవితంలో మీరు ఇన్నారు సాక్ష్యం సో ఎక్కడ మీరు వచ్చింది అక్కడ మీ కామారెడ్డి నుంచి వచ్చారు సో తన కుమార్తె విషయంలో ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత ప్రభు నాతో మాట్లాడి అప్పటి నుంచి నమ్మకంగా కామారెడ్డి నుంచి ప్రతి సర్వీస్కి వస్తూ ఉంటారు ఫ్రైడే కానీ సండే కానీ అలా రావడం బట్టి ప్రభు వారి జీవితంలో నమ్మకంగా కార్యం జరిగిస్తూ ఉన్నాడు సో ఎన్నో సంవత్సరాలుగా అమ్మాలనుకున్నా అమ్మలేకపోయినారు ఆ ల్యాండ్ డబ్బులు ఏవి రావట్లా కుమార్తె వివాహం గురించి ఎదురు చూస్తున్నప్పుడు లైవ్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే దేవుడు నా ద్వారా ప్రవచనాత్మక మాట్లాడు 1 వీక్లో నేను చేయబోతున్నా సో 1 వీక్లోనే అది సంబంధం రావడం కుదరడం అంతా జరిగిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అనుకుంటున్న సందర్భంలో సడన్గా రూమర్స్ వచ్చేసినాయి తన కుమార్తె గురించి పెళ్లి కొడుక్కి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడంట ఎవడో ఒక వ్యక్తి సో ఇక విచ్ఛిన్నం అయిపోతుంది ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోతుంది అన్న అలాంటి పరిస్థితులు వచ్చి మరలా ఫోన్ చేసి ప్రైవేట్ వరకు ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్పడం జరిగింది మరలా అలాంటి స్థితిలో కూడా మేము భయపడలేదు భయపడొద్దు ఖచ్చితంగా ప్రభు కార్యం జరిగిస్తాడని చెప్పి వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా తన అత్తగారితో మాట్లాడి అమ్మ ఏది ఏమైనా పర్లేదు దేవుడు మాకు చేశాడు ఇది కల్పించింది దేవుడే సో మేము ఖచ్చితంగా చేసుకుంటామని తనలో గొప్ప మార్పునిచ్చి తన మామను తన భర్తను వారిని అందరితో దేవుడు మాట్లాడి
సమాధానకరంగా వారి చుట్టాల్లో దేవునికి మహిమకరంగా వివాహాన్ని జరిగించాడు. ఆ వివాహానికి మేమంతా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. హల్లెలూయా. సో దేవుడికి మహిమ కలుగును గాక. ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వారిని ప్రభు ప్రేమించి రక్షించి కుటుంబంలోని పరిస్థితుల నుంచి విడిపించి విచ్ఛిన్నమైపోతున్నప్పుడు విరిగిపోతున్నప్పుడే ప్రవక్త ప్రార్థించినప్పుడు పరిస్థితుల్లో నమ్మకత్వాన్ని చూపించినప్పుడు దేవుడు అద్భుతంగా కార్యం జరిగించాడు. ఈరోజు సాక్ష్యంతో వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నారు. సో వివాహం జరిగించాడు, దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మాయికి, అమ్మాయి ఇప్పుడు 2 మంత్స్ కన్సీవ్ అయింది, మరి ప్రెగ్నెంట్ ఇప్పుడు. సో తర్వాత దేవుడు కన్సీవ్ కూడా అయింది. సో దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. గడిగ క్లాప్స్ కొడుతూ దేవుడు నా మనమయం పడతాం. సో మంచి దేవుడు, ఆయన ఎందు మనం విశ్వాసం పెడితే మనం పడే ప్రయాస వ్యర్థం చేయడం ఆయన. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గడిగ క్లాప్స్ కొడుతూ దేవుడు నా మనమయం పడతాం.